తనపై రాళ్లదాడి చేయించి విపక్షాలు మరింత దిగజారాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. రాళ్లదాడి చేసినంత మాత్రాన ప్రజల గెలుపును అడ్డుకోలేరు అన్నారు. పేదలంటే ఏమాత్రం చంద్రబాబుకు నచ్చదు అన్నారు. సంక్షేమం ఏనాడు చేయని వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడలో మాట్లాడిన వైఎస్ జగన్ విపక్షాల తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడా తగలలేదు, అది ఇక్కడా తగలలేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు, ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన నైజం విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు? ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అన్నది ఎవరు? ఎవరక్క ఆ హోదాను తాకట్టు పెట్టింది ఎవరు అని అంటే అది కూడా ఈ బాబే. పేదలకు ఏ మంచి చేయొద్దు అన్నది మాత్రమే చంద్రబాబుకు తెలుసు. ఎందుకంటే ఈ బాబుకు మనసు లేదు, మానవత్వం అంతకన్నా ఈ పెద్ద మనిషిలో లేదు. తెలిసిందల్లా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయటం, వెన్నుపోట్లు పొడవడం, కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, ఇది చంద్రబాబుకు తెలిసిన నీతి. ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే. చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే.